ఏవి యాంగ్రిజం అంటే ఆడియో విజువల్ ఇవాంజలిజం తెలుగు ప్రాజెక్ట్ విశేషాలు ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. ఏవి యాంగ్రిజం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దృశ్య శ్రవణ విధానంలో యేసుక్రీస్తు రక్షణ సువార్తను లోకానికి అందించడమే. కెన్ ఆండర్సన్ ఫిల్మ్స్ నిర్మించిన క్రైస్తవ సినిమాలను ఇతర భాషలలోనికి డబ్బింగ్ చేసే పరిచర్యను ఇంటర్కామ్ వారు చేపట్టారు. ఇది దేవుని కార్యం. దీనికి సంబంధించిన మొట్టమొదటి మీటింగ్ కుమార్దాస్ గారు తన గృహంలో ఏర్పాటు చేశారు. లేన్ మరియు జిల్ ఆండర్సన్ దంపతులు విశాఖపట్నం దర్శించే నాటికి ఇక్కడ ఏర్పాట్లు ఎలా చేయాలో ఆ మీటింగ్లో మాట్లాడుకోవడం జరిగింది. ఈ డబ్బింగ్ ప్రాజెక్ట్ నిమిత్తం లేన్ మరియు జిల్ ఆండర్సన్ దంపతులు 2005 జూలై 14 విశాఖపట్నం వచ్చారు. 2005 జూలై 16 వైఎన్సీఏలో మొదటి కాన్ఫరెన్స్ జరిగింది. అందులో లేన్ మరియు జిల్ దంపతులు ఎన్నో విషయాలు వివరించి చెప్పారు. సువార్త భారం ఉన్నవారు, దైవసేవకులు, క్రైస్తవ నాయకులు సుమారు 30 అందులో పాల్గొన్నారు. వీరితో ఒక కమిటీను ఫార్మ్ చేయడం జరిగింది. ఈ కమిటీలో ఎక్కువ భాగం ప్రార్థనా సహకారులుగాను, తర్జుమా చేసే విషయంలో సహకరించేవారుగాను ప్రయాసపడ్డారు. ఈ తెలుగు డబ్బింగ్ ప్రాజెక్టుకు చంద్రబాబు గారు చైర్మన్గాను, నేను ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గాను, పాస్టర్ ఆలివ్ గ్రీన్ గారు ప్రేయర్ కోఆర్డినేటర్గాను ఉన్నారు. 2వ రోజు అంటే 2005 జూలై 17 లేన్ ఆండర్సన్ గారు కమిటీ వారికి కొన్ని వీడియోలు చూపించి అందులో ఒక 5 డబ్బింగ్ ప్రాజెక్ట్ నిమిత్తం ఎంచుకోమన్నారు. మొత్తం 5 వీడియోలు ఎంచుకోవడం జరిగింది. అందులో సాధు సుందర్ సింగ్ మొదటిది. 2 రోజుల కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత జూలై 18 లేన్ అండ్ జిల్ ఆండర్సన్ దంపతులు వారి దేశం వెళ్ళిపోయారు. వెళ్లే ముందు 5 వీడియోల స్క్రిప్టులు మాకు ఇచ్చారు. మళ్ళీ వారు వచ్చే సమయానికి వాటన్నిటినీ తెలుగు భాషలోనికి అనువదించాలన్నమాట. 19 జూలై 2005 నుండి 24 మార్చి 2006 మధ్య కాలంలో కమిటీ వారంతా ఎంతో శ్రమ తీసుకుని 5 వీడియో స్క్రిప్టుల డైలాగులను తెలుగులోనికి అనువదించారు. అందరూ ప్రార్థనలు చేస్తూ ఈ ప్రాజెక్ట్ నెరవేర్పు కోసం ఎదురుచూశారు. మనమంతా ఎదురుచూసినట్లుగానే లేన్ అండ్ జిల్ ఆండర్సన్ దంపతులు 2006 మార్చి 25 విశాఖపట్నం వచ్చారు. ఆ సాయంత్రమే వారికి ఆహ్వాన సభ ఏర్పాటు చేయడం జరిగింది. డబ్బింగ్ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా వారి అనుభవాలు ఆ రోజు పంచుకున్నారు. లేన్ జిల్ దంపతులు ఎంతో సంతోషంగా తెలుగు డబ్బింగ్ ప్రాజెక్టు కోసం సిద్ధపడ్డారు. జీవజలములు రికార్డింగ్ స్టూడియోలో ఈ డబ్బింగ్ కార్యక్రమం అంతా జరిగింది. నాతో కలిసి పనిచేయడానికి పిఠాపురం నుండి రెవరెండ్ రంగస్వామి గారు, సహోదరులు విజయ ప్రభాకర్ గారు వచ్చారు. మిగతా వారంతా విశాఖపట్నం వాసులే. రికార్డింగ్ ఎక్విప్మెంట్ ను ఉపయోగించే మన డైలాగులన్నీ రికార్డ్ చేశారు. లేన్ మరియు జిల్ దంపతులు పడిన ప్రయాస ఇంత అంతా కాదు. పని విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. మాకైతే వాళ్లతో కలిసి పనిచేయడం కత్తి మీద సాములా ఉండేది. మరో అద్భుతమైన విషయం ఏమిటంటే ఒరిస్సా నుండి 3 వచ్చి యోనా కథను ఒరియాలోనికి డబ్బింగ్ చేయడానికి సహాయం చేశారు. ఇది దేవుడిచ్చిన అధిక కృప. ఇక చివరిలో చూపిస్తున్న వీరెవరో తెలుసా? లేన్ ఆండర్సన్ గారి తల్లిదండ్రులైన కెన్ ఆండర్సన్ దంపతులు. వీరే సుమారు 200 క్రైస్తవ చలనచిత్రాలను ఇంగ్లీష్లోను మరియు ఇతర భాషల్లోనూ నిర్మించారు. కెన్ ఆండర్సన్ గారు 2006 మార్చి 12 ప్రభు చెంతకు పిలువబడ్డారు. వారి శ్రీమతి ఇప్పుడు ఈ పరిచర్య నిమిత్తం ప్రార్థిస్తున్నారు. ఇక చివరిలో డబ్బింగ్ కార్యక్రమం ఎలా జరిగిందో మత్స్కు కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తున్నాను, చూడండి. Sundar scene 93B.
అసలు ప్రకృతిని ఎందుకు ఆరాధిస్తాను? దేవుని సృష్టిని చూసి ఆశ్చర్యపడతాను. ప్రకృతి ఏమో భౌతిక ప్రపంచం, దేవుని చేతులను చూసి ఆనందించి గొప్పగా ఉందంట. ఒక చిత్రకారుడు గీసిన చిత్రాన్ని చూసి అద్భుతం అంటారు. అయితే ఆ చిత్రకారునే ఎదిగి ఉండటం గొప్ప ఆనందం. Yes! Cut! I had to do that for you. Very nice. That would be even better. Sundar, scene 109. Yes, Cut. Sundar, scene 114. చావుకు వదిలేశాను, కానీ నా ప్రభువు జీవాధిపతి అయి ఉన్నాడు.